సర్కారు భూమికి షటగోపం కీసర తహసీల్దారే అసలు సూత్రధారి ముందు కబ్జా ఆ వెంటనే జీవో జీవో ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులరైజేషన్ నాగారం ఈసీఐఎల్ మార్గంలోని సర్వే నెంబర్ టూ నైన్టీ వన్ బై ఫోర్ లోని పదుల సంఖ్యలో ఫ్లాట్ల రెగ్యులరైజేషన్ సుమారు నలభై కోట్ల విలువైన సర్కారు భూమి పరాధీనం మేడ్చల్ కలెక్టర్ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వపరమయ్యే ఛాన్స్ ఎలుకతోక ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లు ఉంది రెవెన్యూ అధికారుల పరిస్థితి రెవెన్యూ శాఖ గురించి ఎవరు ఏమనుకున్నా తాము మాత్రం అందినకాడికి దోచుకుంటాం అంగి లాగు జేబులు అన్ని నింపుకుంటామన్నట్లు నడుస్తోంది ఎవరం నాలుగు కాసులు వస్తాయంటే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు ఉన్నతాధికారులు చట్టం అంటే భయం లేకుండా యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు ఇందుకోసం ప్రైవేటు భూములకు దొంగ పట్టాలు ఇవ్వడమే కాదు ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా రెగ్యులరైజ్ అయ్యేందుకు రెండు చేతుల సహకరిస్తున్నారు ఇలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం తహసీల్దార్ అశోక్ కుమారు అప్పటి తహసీల్దార్ గౌరీవత్సలా వ్యవహరించిన తీరుతో సుమారు బహిరంగ మార్కెట్లో నలభై కోట్ల విలువ పలికే ప్రభుత్వ భూమి అప్పనంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం గమనార్హం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం ఈసిఐఎల్ రహదారిలో భూములకు ఏపాటి రేటు ఉంటుందో ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన ఎవరికైనా బాగా తెలిసే ఉంటుంది గజం వేలు లక్షల్లో పలుకుతుంది ఈ ప్రాంతం హైదరాబాద్లో కలిసిపోయి ఉండడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే ఇక్కడున్న భూమి వాల్యూను దృష్టిలో పెట్టుకుని కొందరు కబ్జా రాయర్లు నాగారం ఈసీఐఎల్ హైవేకు అనుకుని ఉన్న సర్వే నెంబరు టూ నైంటీ వన్ బై ఫోర్లోని ప్రభుత్వ భూమిపై కన్నేశారు అనుకున్నదే తడువుగా ఈ భూమిని కబ్జా పెట్టేసి తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టేశారు అంతేగాక ఈ భూములను సరిగ్గా అధికారులను మేనేజ్ చేసుకుని ఎలాగోలా గత ఏడాదిలోనే రిజిస్టర్ కూడా చేంజ్ చేసుకున్నారు అయితే వీటిని జివో ఫిఫ్టీ నైన్ కింద రిజిస్ట్రేషన్స్ రెగ్యులరైజ్ చేయించుకోవడమే విస్మయం కలిగిస్తోంది ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని కీసర మండలం తహసీల్దార్ అశోక్ కుమార్ దగ్గరుండి చూస్తున్నట్లు సమాచారం అశోక్ కుమార్ ఇచ్చిన దన్నుతోనే అక్రమార్కులు రెచ్చిపోయినట్లు గుసగుసలు భూమి రిజిస్ట్రేషన్స్ నుంచి రెగ్యులరైజేషన్స్ వరకు ఆయనే ఉచిత సలహాలు ఇచ్చి కబ్జా రాయులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కబ్జా రాయలు రెగ్యులరైజేషన్స్ చేసుకున్న ప్లాట్ల విలువ మొత్తం కలిపి ఎంత లేదన్నా సుమారు నలభై కోట్ల వరకు ఉంటుందని అంచనా అందువల్ల ఈ మొత్తానికి సరిపడేంత కమిషన్ ను ఇప్పటికే కీసర తహసీల్దార్ అశోక్ కుమార్ నొక్కేసినట్లు తెలుస్తోంది ఫలితంగా ఎలాంటి నిర్మాణాలు లేని ప్లాట్లకు సైతం రెవెన్యూ అధికారులు జీవో ఫిఫ్టీ నైన్ కింద రిజిస్ట్రేషన్స్ చేసినట్లు అర్థమవుతుంది ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ అశోక్ కుమార్ ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా గత ఎంఆర్ఓ గౌరీవత్సల క్రమబద్ధీకరణకు ఓకే చేస్తే తాను రిజిస్ట్రేషన్స్ చేశానని తెలిపారు ఇదే విషయంపై గతంలో కీసర తహసీల్దార్గా విధులు నిర్వహించిన గౌరీవత్సల ఇప్పుడు అమీన్పూర్ ఎంఆర్ఓగా అతనిని వివరణ కోరగా నేను గ్రామ పంచాయతీ పరిధిలోని జీవో ఫిఫ్టీ నైన్కు సంబంధించిన ఫైళ్లను మాత్రమే చూడడం జరిగింది అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టరు హరీష్ నాగారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలకు సంబంధించిన జీవో ఫిఫ్టీ నైన్ రెగ్యులరైజేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి రెగ్యులరైజేషన్ చేయించడం జరిగిందని గౌరీ వత్సల తెలిపారు రెగ్యులరైజేషన్ చేయబడ్డ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నంబర్లు ఏడు వేల తొమ్మిది వందల పదకొండు బై రెండు వేల ఇరవై మూడు వి కిరణ్ యాదవ్ తండ్రి వి మల్లేష్ పేరిట రెండు వందల యాభై గజాల రిజిస్ట్రేషన్ తేదీ పదహైదు ఏడు రెండు వేల ఇరవై మూడు ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు బై రెండు వేల ఇరవై మూడు వి కృష్ణ తండ్రి వి మల్లేష్ పేరిట రెండు వందల యాభై గజాల రిజిస్ట్రేషన్ తేదీ పదహైదు ఏడు రెండు వేల ఇరవై మూడు ఏడు వేల తొమ్మిది వందల పదహారు బై రెండు వేల ఇరవై మూడు కె సోని భర్త కె గోపాల్నాయక్ పేరిట రెండు వందల నాలుగు గజాల రిజిస్ట్రేషన్ తేదీ పదిహేదు ఏడు రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వేల నాలుగు వందల పది బై రెండు వేల ఇరవై మూడు వి కిరణ్ యాదవ్ తండ్రి వి మల్లేష్ పేరిట రెండు వందల యాభై గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు బై రెండు వేల ఇరవై మూడు వి కృష్ణ తండ్రి వి మల్లేష్ పేరిట రెండు వందల యాభై గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది బై రెండు వేల ఇరవై మూడు అంకినపల్లి రెడ్డి తండ్రి మాలకొండారెడ్డి పేరిట మూడు వందల ఎనభై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై బై రెండు వేల ఇరవై మూడు ఖంభం సత్యనారాయణ తండ్రి ఖంభం పుల్మల్లయ్య పేరిట రెండు వందల ఐదు గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై మూడు ఎం శ్రీనివాస్ యాదవ్ తండ్రి ఎం నారాయణ యాదవ్ పేరిట రెండు వందల అరవై గజాలు రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై రెండు బై రెండు వేల ఇరవై మూడు గూడూరు ఆంజనేయులు గౌడ్ తండ్రి గూడూరు పెంటయ్య గౌడ్ పేరిట రెండు వందల అరవై గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై నాలుగు బై రెండు వేల ఇరవై మూడు వై ప్రభాకర్ రెడ్డి తండ్రి వై కృష్ణారెడ్డి పేరిట మూడు వందల ఎనభై ఐదు గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు బై రెండు వేల ఇరవై మూడు వి శ్రవణ్ కుమార్ తండ్రి వి మల్లేష్ గౌడ్ పేరిట నాలుగు వందల ఎనిమిది గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు బై రెండు వేల ఇరవై మూడు వి సుగుణ భర్త వి మల్లేష్ గౌడ్ పేరిట మూడు వందల ఇరవై గజాల రిజిస్ట్రేషన్ తేదీ ఆరు పది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు ఈఎస్ సునీల్ కుమార్ తండ్రి ఈ శంకర్ పేరిట మూడు వందల డెబ్బై మూడు గజాల రిజిస్ట్రేషన్ తేదీ పదిహేడు పది రెండు వేల ఇరవై మూడు పై రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవో నెంబరు యాభై తొమ్మిది ద్వారా రిజిస్ట్రేషన్స్ చేయబడడం గమనార్హం అయితే హైదరాబాదులో భాగమైన ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమి ఇంత నిస్సిగ్గుగా కబ్జా కావడం కబ్జా అయిన భూముల్లోని ఫ్లాట్స్ కూడా రెగ్యులరైజ్ కావడం విస్మయం కలిగిస్తుంది అందువల్ల ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టరు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తే కీసర తహసీల్దారు అశోక్ కుమార్ అప్పటి తహసీల్దార్ గౌరీవత్సల గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి కబ్జారాయుళ్ల భాగోతం తప్పుడు పద్ధతుల్లో ప్లాట్లను రెగ్యులరైజేషన్ వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి